పంటకొచ్చిన సమయంలో పంటలు ఎండిపోవడం రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మీ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు పట్టుబట్టి ఈ రోజు ఈ పట్టణపల్లి ఎత్తిపోతల పథకాన్ని మీ కోసం మంజూరు చేయడం జరిగింది. ఈ పట్టణపల్లి ఎత్తిపోతల పథకం 25 కోట్ల రూపాయలతో 18 గ్రామాలకు మేలు చేకూరుతుంది. హాజీపూర్ లోని 16 గ్రామాలు, లక్షెట్పేట లోని మరో 2 గ్రామాలకు సాగునీరు అందించి 2 పంటలు పక్కాగా పండేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ మీ కోసం ప్రారంభించుకున్నాం. ఈ పట్టణపల్లి లిఫ్ట్ పూర్తి చేసుకొని హాజీపూర్ లో ఇక నీళ్ల బాధ లేకుండా ఈ మండలం మొత్తం కూడా 2 పంటలు పండే విధంగా మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఈ రోజు మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ తెలంగాణనే రాకపోతే, కేసీఆర్ గారు లేకపోతే ఈ పనులు జరిగేదా కూడా? ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాలి. ఇవాళ పట్టణపల్లి లిఫ్ట్ ఇంత బాగా తొందరగా మంజూరైందంటే అది దివాకర్ రావు గారి వల్ల మంజూరైంది. అదే విధంగా ఈరోజు దోనబండ సబ్స్టేషన్, దోనబండ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందంటే దాదాపు 3 కోట్ల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇవాళ మంచిది ఇవాళ జిల్లా అయిందంటే కేసీఆర్ గారి వల్ల అయింది, దివాకర్ రావు గారి వల్ల అయింది. 30 ఏళ్ళ కోరిక కదా. వెంకట ఎన్టీ రామారావు 1985లో ఎన్టీ రామారావు గారు మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం జిల్లా చేస్తామని మాట తప్పినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా చేస్తామని ఆ రోజు మాట తప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక మంచిర్యాల జిల్లా చేస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మంచిర్యాల జిల్లా చేసి మీకు ఇచ్చిన విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేయమిస్తా ఉన్నా. ఇలా మంచిర్యాల జిల్లా అయింది, 500 కోట్ల రూపాయలతో మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలకు నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలలో 600 పడకల పెద్ద ఆసుపత్రి కూడా మీకోసం కడతా ఉన్నాం. ఇవన్నీ పనులు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. మరి మనము ఇంకా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీలు ఇక్కడ తిరుగుతా ఉన్నారు, దయచేసి ఆ రోజు మీకు తెలియని కావు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏం బాధలు ఉన్నాయో మీకు తెలియదా? గోదావరి ఒడ్డున ఉన్న వేసవి కాలంలో తాగునీటి కోసం ఇబ్బంది పడ్డాం. మంచినీళ్లు లేక మా అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఏ అక్క గాని చెల్లె గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, ఇలా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు అందిస్తున్నది మన కేసీఆర్ ప్రభుత్వం. పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, కానీ ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి కూడా ఇవ్వరు. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు కూడా ఆడపిల్లల పెళ్లిలకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇలా 1,270,000 మంది ఆడపిల్లల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సహాయం అందించింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా మహిళల కోసం ఇలా కేసీఆర్ కిట్ గాని, అమ్మఒడి వాహనాలు గాని, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం గాని, న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసినారు. అంటే ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో మీ పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడే వాళ్ళు. ఇలా మంచిర్యాల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కానీ ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీ పిల్లలు కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఆటో కిరాయి లేకుండా హాజీపూర్ కాడ మీ ఊర్లో మీ ఇంటి దగ్గర దించిపోతా ఉన్నారు. ఈ రకంగా ఆసుపత్రులు బలోపేతమైనాయి. తెలంగాణ రాకముందున్న పరిస్థితులకు ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. ఇలా త్రాగునీటి విషయంలోనైతేనేమి, సాగునీటి విషయంలోనైతేనేమి, విద్యుత్ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఈ రంగాల్లో మనం స్వయం సమృద్ధిని సాధించాం. రాబోయే రోజుల్లో ఇతర రంగాల మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఇలా మన ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇలా తెలంగాణను జాతీయ ముఖ చిత్రంలో కేసీఆర్ నిలబెట్టాడు. దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూస్తుంది, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన అందించారు. మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలి మనం. దీన్ని మనం ఎక్కడన్నా తప్పిపోయి అరే మా దివాకర్ అన్న చాలా సీనియర్, ఆయన తెల్ల పేపర్ లాంటి, ఆయనకు రూపాయి లంచం ఎరగదు, ఎక్కడ ఎవరిని ఒక రూపాయి ఎరగదు, ఆయన గరిబోళ్ళ ఇంట్లో పెళ్ళైనా వస్తాడు, ఇరవై ఒక్క దినం ఉన్నా వస్తాడు,
ఆపదికి వస్తాడు, సంపదకి వచ్చే మనిషి పొద్దు పొద్దున్నాక మంచిర్యాలనే ఉంటాడు. మా అసెంబ్లీ రాత్రి 6 గంటలకు అయిపోతుంది, 9 కల్లా మంచిర్యాల వెళ్తాడు. అరే పొద్దుగాల అసెంబ్లీ ఉన్నదన్న రాయాలంటే ఏ రాత్రి నాకు పని ఉన్నది, మా లీడర్ కొడుకుది రిసెప్షన్ ఉన్నది, మా కార్యకర్త కొడుకుది దావత్ ఉన్నది, పొద్దుగాల 6 గంటలకు వేసి అసెంబ్లీకి వస్తా అంటాడు. అంటే 24 గంటలు ప్రజల మధ్య ఉంటాడు ఆయన. మీరు చూస్తుంటారు ఎక్కడ ఎవరి ఊర్లో ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఓ కార్యకర్తకు పాము కుట్టిందంటే, తేలు కుట్టిందంటే, పెరుగు పడ్డదంటే, బర్రె తెచ్చిందంటే, గొర్రె తెచ్చిందంటే, యాజులు నివాకరణ ఉంటారు. అలాంటి మంచి మనిషి మనం కాపాడుకోవాలి. కానీ ఏదో అంటే చూడండి, ఎండమావలే కాసేపడితే మనం పరిశాన్ అయిపోతాం. ఇక కొంతమంది వచ్చిండు హైదరాబాద్ లో బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు, హైదరాబాద్ లో ముంచిన వాళ్ళు, గుండాయిజం చేసిన వాళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు, మళ్ళీ ఇటు మోకాని వస్తుండ్రు. అరే ప్రశాంతంగా ఉన్నది కాదే మంచిది? అలా వ్యాపారస్తులైతేమి, ప్రజలైతేనేమి, ఏమన్నా తిప్పలు ఉన్నదా? ఆయనే పిలిస్తే వచ్చిండు, ఫోన్ చేస్తే పలికిండు, చేతుల గల్లా సాయం చేసిండు. మా దివాకర్ అన్న ఎక్కడంటే అక్కడికి వచ్చిండు. ఎవరికన్నా ఇంత తిప్పలు పెట్టిండా? ఆయన కేసు పెట్టే రకం కాదు, లవ్వుపై లంచం అడిగే రకం కాదు. పని 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 గదే ఇంట్లోన్నాడు కదా, ఎమ్మెల్యే కాకముందు ఏడనుడో ఎలా కూడా గానే ఉన్నాడు. వేరే వాళ్ళకి ఎవరు బంగ్లాలు కట్టిండా, ఇంకెవరిని గిట్టా కట్టిండా? పరిశాన ఏమైందంటే పైసలు ఆయన దగ్గరకి అంతే. కానీ కొంతమంది ఏమో హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు నడిపిన వాళ్ళు, బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు, ఇవాళ వాళ్ళు బయలుదేరి మరి అసంటోళ్ళ చేతికి పోయింది అనుకో, రేపు మళ్ళీ మంచిది అలా కూడా రూట్ మాఫ్ అవుతుంది. మరి జాగ్రత్త, ఆలమైపోతాం. అందువల్ల తొందర పడకండి. ఇంకో మాట చెప్పాలి మీకు, ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ మూడోసారి గెలిచేది కేసీఆర్, మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి మంచిర్యాల ఎమ్మెల్యే కూడా మన పార్టీ అయిన ఉంటేనే మన పనులు అవుతాయి, కానీ ఏమైనా కింది మీద చేసుకుంటే నడుస్తాయా? ఇప్పుడు నేనెవరిలో కాదు, నేను కూడా మీ హాజీపూర్ అల్లున్నే, నేను కూడా మీ హాజీపూర్ అల్లున్నే. అరే మా దివాకర్ అని వచ్చి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే దాన్ని తెచ్చి హాజీపూర్ లో మెడికల్ కాలేజ్ పెట్టలేదు మీ మండలంలో. నాకు కూడా కొద్దిగా ప్రేమ ఉంటుంది అవునే హాజీపూర్ మీద, జరుగుతుందని ఉంటుంది కదా హాజీపూర్ లో. ఇక మీరు అడిగితే మెడికల్ కాలేజ్ పెట్టిన నేను, ఆ కాలేజీ మీ మండలానికి తెచ్చిన మంచిది అలాది. ఇంకా కూడా తప్పకుండా రేపు కూడా ఈ హాజీపూర్కు ఈ మంచిర్యాల మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారి ఆశీస్సులతో మరిన్ని నిధులు కూడా మీకు సాధిస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తుంది ఇంకేం చేయాలి. ఇప్పుడు మొదటిసారి 200 పెన్షన్ ఉండే, మళ్ళీ గెలిస్తే 1000 అన్నాడు, మళ్ళీ గెలిస్తే 2000 అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారంగా 2000 ఇచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి 100 అన్నాడు, ఇచ్చిందా లేదా? రైతు బంధు ఎకరాలు 4000 ఉండే, మళ్ళీ గెలిస్తే 5000 చేస్తా అన్నాడు, చేసిందా లేదా? ఇట్లా ప్రతి పని కూడా చేసుకుంటా వచ్చింది. రేపు కూడా ఇంకా ఏం చేయాలో మీకోసం ఆలోచన చేస్తుండు. మూడవసారి ఎట్లా మనమే గెలుస్తాం? ఈ మేనిఫెస్టోలో మా మహిళలకు ఏం చేయాలి, మా పెన్షన్లు ఎంత పెంచాలి, ఇంకా రైతు బంధు ఎంత పెంచాలి, ఇంకా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆయన సమాలోచనలు చేస్తున్నాడు. త్వరలోనే మన మేనిఫెస్టో మీ అందరి ముందుకు రాబోతా ఉంది. ఒక్కసారి ఆ మేనిఫెస్టో వచ్చిందనుకో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇక మైండ్ బ్లాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ వాళ్ళంటే నయవంచన నాటకం. వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప రకం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు. ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మనకు తెలియని కాంగ్రెస్ ఇది, దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియయా? ఇవాళ వాళ్ళు ఏంటి, కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతులు వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని ప్రగతి కళలు కంటా ఉంది. అది జరగదు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్నదాన్ని మనం చూడలేదా? ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా. అధికారం కోసం తన సొంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి
ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇయాల కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అంటా ఉన్నా కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు కర్ఫ్యూ లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు. 9 కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు. కరువు కాటకాలు లేకుండా కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతా ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు? ఆనాడు 2009 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోలు బియ్యం అన్నారు, మోసం చేసిండు. పగటి పూట కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అదొక భస్మాసుర హస్తం, దాన్ని నమ్మితే ఆలమైతం. ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమి లేదు. ఇలా మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఆమంద నిరాదీక్ష పడుతున్నా, అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు. 11 రోజులు అన్నం తినకుండా ఆమన్న నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ లేలేదా? కేసీఆర్ తెలంగాణ లేకపోతే 24 గంటలు కరెంట్ వచ్చినా, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఈ రైతు బంధు వచ్చినా, దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుండ్రు. నిన్న ఒక ఆయన నడ్డా అని వచ్చిండు, ఆ నడ్డాకి తెలియదు. నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డ అనేటువంటి విషయాన్ని నడ్డా గారు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు నీ సొంత రాష్ట్రం నీ హిమాచల్ ప్రదేశ్ లో నీ బీజేపీని గెలిపించుకోలే, నువ్వు వచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తావు నడ్డా? తెలంగాణ గడ్డ ఇది కేసీఆర్ గడ్డ. ఈ నడ్డా అంటే ఆయన నీ సొంత రాష్ట్రంలో ఏలికల బొక్క బూర్ల పడ్డావు, గీడికి వచ్చి ఏదో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తానని మాట్లాడితే నీ నాటకాలు నడవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది, ఈసారి ఒక్కటి కూడా రాదు గాక రాదు. డడ్డా నువ్వేదో ఒక పని చేయి, చాలా కంపెనీలు వేస్తున్నావు, లేని లేని కంపెనీలు వేస్తున్నావు, కొత్త కొత్త ప్రపంచంలో లేని కంపెనీలు వేస్తున్నావు. ఓ పని చేయి, డిపాజిట్లు దక్కించుకునే కంపెనీ వేసుకోవచ్చు. ఎందుకంటే పోయినసారి 100 సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ డిపాజిట్ దక్కించుకునే కంపెనీ వేసుకుంటే కనీసం ఏమన్నా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువన్న దక్కుతుంది మీ బీజేపీకి. ఒకటి చేరికల కంపెనీ అని వేసిండ్రు, ఆ చేరికల కంపెనీ అటల్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం డిపాజిట్ దక్కించుకునే కంపెనీ వేసుకొని మీ బీజేపీ పరువన్న కాపాడుకోండి. ఇంకొక ఆయన వచ్చిండు బీజేపీ నుంచి, నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు. మిస్టర్ సంతోష్, ఈ రాష్ట్రంలో హంగ్ కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 3వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించడానికి వచ్చిండు. మంచిదే, నీ అన్న తోడు వస్తే ఆయన 4 రూపాయలు లేకుండా పోతుంది, మాకేం రండి లేదు. కానీ హంగులు గింగులు రావు, తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి. మీ గుజరాత్ లో మీరు 3-4 సార్లు గెలవచ్చు, కానీ మా తెలంగాణలో కేసీఆర్ 3-4 సార్లు గెలవద్దా? మీ గుజరాత్ కంటే తెలంగాణ పాలన 100 వాళ్ళు నయం. నీ గుజరాత్ లో 600 పెన్షన్ ఇస్తే మా కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు. నీ గుజరాత్ లో వ్యవసాయానికి బిల్లులు వసూలు చేస్తే మీటర్లు లేకుండా, రూపాయి బిల్లు లేకుండా మా కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఈ రకంగా తెలంగాణలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మళ్ళీ మీ అందరిని కోరేది ఒక్కటే, ఎవరో చెప్పే మాటలు నమ్మి మన భాగం కావద్దు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఉండదంటే మేము 4000 పింఛన్ ఇస్తాం. అరే నీ అధికారంలో ఉన్న 200 శాతకాలే, నువ్వు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ 600 ఇవ్వవు, నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలు 600 ఇవ్వవు, కానీ ఇంత ఇస్తా అంత ఇస్తా అంటే ఈ సామెత ఎట్లుండదంటే, ఎందుకంటే ఎవడో కన్న తల్లికి అన్నం పెట్టే శాత కాలేదు కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాను. కాంగ్రెస్ వాడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ శాత కాదట, కానీ అధికారం రాని తెలంగాణలో నేను ఇచ్చేస్తా అచ్చేస్తా అంటే ఇది మోసం దల తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం దివాకర్ రావు గారు చాలా మంచి మనిషి, ప్రజల మనిషి. ఆయన ఏదున్నా బడబడబడబడ మాట్లాడతాడు, కడుపులోటి బయటోటి ఉండదు, ఉన్న మాట కుల్లం కుల్లా చెప్తాడు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకా ఏంటంటే పొద్దున్నేస్తే ఈయనే ఉంటాడు, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న నాయకులకు నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఒక్కటే, మీ భవిష్యత్తు మేము కాపాడుకుంటాం, మీ అందరినీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం. సుమన్ ఉంటాడు, మా వెంకటేష్ ఎంపీ గారు ఉంటారు, నేనుంటా, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు ఆగకుండా జరుగుతాయి.
మీ అవకాశాలు భవిష్యత్తులో రాజకీయంగా ప్రభుత్వ పరంగా మీ అవకాశాలు కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కష్టపడి పని చేయండి మంచి ఇయాల అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఇయాల మనకు నష్టమైతది తప్పిపోయి గిట ఇక్కడ వస్తే ప్రజలు నష్టపోతారు మన కార్యకర్తలు కూడా నష్టపోతారు ఆ నష్టం జరగదు ఇయాల మంచిగా ఇయాల ఆదిలాబాద్ జిల్లాలో 10 కి 10 స్థానాలు గెచ్చే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇయాల ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు చాలా జిల్లాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఈ రోజైన మాయమాటలు చెప్పి డబ్బు సంచులు తెచ్చి హైదరాబాద్లో కొల్లగొట్టి వచ్చేలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది మనం అటువంటి వారి పట్ల కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి నాయకులు కూడా మనం ఎక్కడ ఏమర్పాటుగా లేకుండా మనందరం కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం ఎందుకంటే మనం అదేమంటాం కైలాసం మాత్రమేగా ఇయాల కైలాసం ఎట్లుంటది కష్టపడి కష్టపడి మీదికి పోతాం ఇయాల కేసీఆర్ కూడా 15 కష్టపడి కష్టపడి తెలంగాణను పైకి తెచ్చిండు ఒక్కొక్క మెట్టెక్కి ఇచ్చిండు కరెంటు బాధలు లేకుండా మంచినీళ్ళ బాధలు లేకుండా ఎరువులకు తిప్పలు లేకుండా సంక్షేమ రంగంలో వైద్య రంగంలో ఒక్కొక్క మెట్టును పైకి ఎక్కించుకుంటూ పోయిండు కేసీఆర్ మరి తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతుల గిట్ట పోతే పెద్దపాం మింగితే మళ్ళీ చక్కగా జారి కింద పడతాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ తెలంగాణ ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల పడితే మరి ఆయనతో ఆగమైపోయి మళ్ళీ కింద పడే పరిస్థితి వస్తుంది ఇలా మంచిగా మేము పోతున్నాం దీన్ని ఇక్కడే ఇంకా పైకి తీసుకుపోవాలి మన కేసీఆర్ ను మన దివాకరణను గెలిపించుకొని ఇటు మంచిర్యాలను అటు తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం జై తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ